హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనకదుర్గ వ్లాగ్స్. నేను మీ దుర్గనండి. అడిగొప్పల గ్రామంలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం వెళ్ళడం కోసం మేమైతే దారి పొడవునా కూడా ప్రతి చెట్లు గ్రీనరీ అయితే చాలా బాగుందండి. గ్రీనరీ అయితే సూపర్ అండి. చూడండి మీరే దారి పొడవునాను. విజయవాడ నుంచి మళ్ళీ 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారండి అమ్మవారు. చాలా దూరం అండి, కానీ భక్తులు ఉన్నారండి. ఎంత రష్ అంటే చాలా రష్గా ఉన్నారండి. చాలా మహిమగల అమ్మవారండి అడిగొప్పల గ్రామం అండి, శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం. మొక్కులు చెల్లించేవాళ్ళు అసలు ఎంత రష్ అంటే ఇసుకేస్తే రాలండి. ఈవిడైతే చాలా మహిమగల అమ్మవారండి. మనం ఏదైనా అనుకున్నా సరే కంపల్సరీ ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. అందుకే అసలు భక్తులైతే కోకొల్లలు చెప్పలేము. అసలు వీరేనండి శ్రీలక్ష్మీ అమ్మవారు. మనం ఏ కోరిక కోరుకున్నా సరే కంపల్సరీ అయితే నెరవేరుతుందండి. కంపల్సరీ విజయవాడ వెళ్ళినప్పుడైతే కంపల్సరీ దర్శించండి మీకు వీలైనంత వరకు. అక్కడి నుండి అయితే ఇంకా రిటర్న్ ప్రయాణం చేసి మాకు లంచ్ అయిన తర్వాత అప్పుడే ఇంక చాలా టైం అయిందండి. అవన్నీ చూసుకునేలాగా చాలా రష్గా ఉందండి గుడి దగ్గర. అందుకే ఆ టైం అయింది. మా లంచ్ అయిపోయిన తర్వాత దారి మధ్యన పూల మార్కెట్కి అయితే వెళ్ళామండి. అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ అండి, గులాబీలు, చామంతులు. నాకైతే గులాబీలు చాలా బెటర్ అనిపించినాయండి. మిగతా చామంతులు అయితే కొంచెం కాస్ట్గానే అనిపించినాయి. కానీ పూల మార్కెట్లో అన్ని రకాల పూలు చాలా బాగున్నాయండి, రకరకాల ఫ్లవర్స్, గులాబీలు. ఇక్కడైతే దొరకని ఫ్లవర్ అంటూ ఏమీ లేదండి. నేను కొంచెమే తీసాను, షూట్ చేశాను. మొత్తం చాలా రకాలు ఉన్నాయండి. అలా ప్యాకింగ్ అయితే 100 రూపీస్ అంటండి. ఇంక మనం అడిగితే తక్కువకేస్తారు. నేనైతే 30 రూపీస్కి తీసుకున్నానండి. ఓకేనండి, బాయ్ అండి.